హే ఫుడీస్, వెల్కమ్ టు మిస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ చెట్టినాడు పొటాటో ఫ్రై. ఇది స్పైసీగా, క్రిస్పీగా, క్రంచీగా, అరోమాటిక్గా భలే బాగుంటుంది. వేడి వేడి నెయ్యన్నంలో కానీ లేదా చారు పప్పుచారు సాంబార్లోకి. ఇక చెప్పేదేముంది, నంజుకుంటూ తింటుంటే ఆహా వేరే చెప్పాలా, ఎంతో బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ చెట్టినాడు స్టైల్ క్రిస్పీ ఆలూ ఫ్రై. ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ సోన్ఫ్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ మిరియాలు, 5 ఎండుమిర్చి, సగం మరాఠీ మొగ్గ వేసి లో ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోండి. మసాలాలు లో ఫ్లేమ్ మీద వేపితేనే చాలా అరోమాటిక్గా ఉంటుంది పౌడర్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి మరో 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేపుకోండి. ఆ తర్వాత దింపి చల్లార్చి కాస్త బరకగా పొడి చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/4 కప్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి ఆవాలని చిటపట పనిపించండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు 1/2 కిలో ఉడికించుకున్నటువంటి బంగాళాదుంప ముక్కలు వేసి, అలాగే సాల్ట్ కూడా వేసి నిదానంగా ముక్కల్ని ఎర్రగా క్రిస్పీగా వేగనివ్వండి. బంగాళదుంపలు మరీ మెత్తగా ఉడికించుకున్న వేసుకుంటే చిదురవుతాయి కలుపుకునేటప్పుడు అని గుర్తుంచుకోండి. ఇవి చక్కగా క్రిస్పీగా వేగడానికి కనీసం 18 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. ఇదే బంగాళదుంపలు నాన్ స్టిక్లో కాకుండా కాస్ట్ ఐరన్ మూకుళ్ళలో వేపి చూడండి, ఎంత క్రిస్పీగా వేగుతాయో, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ వేసుకోండి. ఈ మసాలా పౌడర్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, చూసి వేసుకోండి. నాకు 3 టేబుల్ స్పూన్లు సరిపోయింది. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించుకోండి. ఈ మసాలా పౌడర్ వేసి బాగా పట్టించి మరో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దింపేసుకోండి. అంతే, యువర్ డన్. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.